Already. అది రోగమాలకు వస్తుందానికి ఏమైనా విరుగుడు ఉంటదా సార్? అది ఆటోమేటిక్ వస్తుంది. ఆటోమేటిక్ పోద్దాం ఆటోమేటిక్ ఓకేనా? కానగా చాలా గట్టి సార్ పేరు సతీష్ కుమార్, ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ సత్తుపల్లి. ఈ రోజున మెయిన్గా మేము ఇక్కడికి తల్లాడు ఎందుకు వచ్చామంటే క్యాంపా పథకం కింద మనము బేస్ క్యాంప్ వాచర్లని, స్ట్రైక్ ఫోర్స్ వాచర్లని మరియు చెక్ పోస్ట్ వాచర్లని మనము ఎంగేజ్ చేసుకున్నాం. అది సుమారు 5-6 సంవత్సరాల క్రితం ఎంగేజ్ చేసుకోవడం జరిగింది అవుట్సోర్సింగ్ ద్వారా. వాళ్ళందరి యొక్క ఇప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ మరియు వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మరొకసారి తరువుగా వెరిఫై చేయడం కోసమని మన పీసీసీఎఫ్ గారి ఆదేశాల మేరకు ఒక కమిటీని చేయడం జరిగింది. ఆ కమిటీలో చైర్మన్గా కన్జర్వేటర్ గారు ఉన్నారు, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గారు కన్వీనర్గా ఉన్నారు, మరియు కొత్తగూడెం ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ గారు, తల్లాడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారు మరియు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ చక్రవర్తి గారు వీళ్ళంతా మెంబర్లుగా ఉన్నారు. అయితే డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున నేను ఇక్కడ నేను మరియు కమిటీ మెంబర్స్ అందరూ కలిసి వారి యొక్క ఫిజికల్ మెజర్మెంట్స్ని మరియు వారి యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ని అన్నింటినీ కూడా వెరిఫై చేయడం జరిగింది. అయితే ఇప్పుడు దీనిలో భాగంగానే 25 కిలోమీటర్లు నడక టెస్ట్ కూడా వాళ్ళకి పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఉండాల్సిన అర్హతల్ని వాళ్ళకు కూడా ఉండాలనేది నిర్ధారించారు. కాబట్టి దాని ప్రకారము 25 కిలోమీటర్ల వాకింగ్ టెస్ట్ కూడా ఇప్పుడు చేయటం జరుగుతుంది. 25 కిలోమీటర్లు 4 గంటలు నడవాలి. సో ఇవన్నీ చేసిన తర్వాత మన చైర్మన్ గారికి వారి యొక్క ఈ రిజల్ట్ మొత్తం ఈ యొక్క కమిటీ మొత్తం రిజల్ట్ వారికి ఇస్తుంది చైర్మన్ గారు. దాని ప్రకారం చైర్మన్ గారు తదనుగుణంగా డెసిషన్ తీసుకొని ఎవరిని కంటిన్యూ చేయాలి ఎవరిని కంటిన్యూ చేసుకుంటారు. అంటే వాళ్ళంతా క్వాలిఫై కాకపోతే కనుక క్వాలిఫై అయిన వాళ్ళు సేమ్ కంటిన్యూ అవుతారు అవుట్సోర్సింగ్. నా పేరు ముకుంద్ రెడ్డి, నేను ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ కొత్తగూడెంగా చేస్తున్నాను. ఈరోజు బేస్ క్యాంపు, స్ట్రైక్ ఫోర్స్ మరియు చెక్ పోస్ట్ వాచర్ల దేహదారుఢ్య పరీక్షలకు నిమిత్తము కమిటీ మెంబర్గా నేను ఇక్కడికి రావడం జరిగింది. వారందరికీ కూడా నిర్దేశించిన అర్హతల్ని బట్టి వారిని సెలక్షన్ చేయడం జరుగుతుంది. దీంట్లో వారికి ఏ రకమైన శారీరక కొలతలు ఉండాలి, వారు 4 గంటల సమయంలో 25 కిలోమీటర్లు నడవగలిగే స్థితిలో ఉండాలి. ఇది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నుంచి ఈ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సెలక్షన్ వరకు కూడా ఇలాంటి అర్హతలన్నీ ఉంటాయి. ఎందుకంటే ఫారెస్ట్లో నడవడం అంటే అది మామూలు విషయం కాదు. వారు ఎప్పటికప్పుడు ఫిజిక్ని కాపాడుకుంటూ ఉండాలి. అటువంటి వారే అర్హులవుతారు. అర్హత ఉన్న వాళ్ళని యాజ్ ఇట్ ఈస్గా అదే కంటిన్యూ చేయడం జరుగుతుంది. నా పేరు బి బాబు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, తల్లాడ. ఈరోజు స్ట్రైకింగ్ ఫోర్స్, చెక్ పోస్ట్ వాచర్స్, తర్వాత బేస్ క్యాంప్ వాచర్స్కి దేహదారుణ పరీక్ష జరుగుతుంది. దానికి సత్తుపల్లి ఎఫ్డిఓ గారు సతీష్ కుమార్ గారు, తర్వాత కొత్తగూడెం ఎఫ్డిఓ గారు ముకుంద్ రెడ్డి సార్, మేము మా కమిటీ మెంబర్స్ అందరం కలిసి వాళ్ళకి దేహదారుణ పరీక్ష నిర్వహించాము. అదేవిధంగా 24 కిలోమీటర్ల వాకింగ్ టెస్ట్ కూడా పెడుతున్నాము. ఇది ఖమ్మం జిల్లా మొత్తంకి సంబంధించినటువంటి బేస్ క్యాంప్ వాచర్ల టెస్ట్. ఇది అది తల్లాడ రేంజ్లో జరగడం మాకు గర్వకారణంగా ఉంది. ఇది చాలా చక్కగా ఎటువంటి లోటుపాటు లేకుండా నిక్కచ్చిగా జరుగుతుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. మంచిగా దేహదారుఢ్యం కలిగినటువంటి వ్యక్తే దీంట్లో సెలెక్ట్ అవుతారు. నియమ నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే మాత్రం దీంట్లో సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది మంచి అవకాశం లోకల్లో ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్కి, తర్వాత చదువుకున్న 10th క్లాస్ 7th క్లాస్ చదువుకున్న పిల్లలకి ఇది మంచి అవకాశం. గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అవుట్సోర్సింగ్ ద్వారా తీసుకోవటం, దాని తదనుగుణంగా ఫారెస్ట్ ప్రొటెక్షన్కి వీళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇది మంచి అవకాశం. విద్యార్థులు దీన్ని వినియోగించుగా కోరుతున్నాం. మొత్తం 38 మంది ఆల్రెడీ చేస్తున్నారు, వాళ్ళకి ఈ టెస్ట్ జరుగుతుంది. 37 మంది ఈరోజు మన దీంట్లో పాల్గొన్నారు, ఒకరు మాత్రం ఆబ్సెంట్ అయ్యారు.